అధునాతన వసతులతో మనమార్కాపురం పట్టణంలో నూతనంగా ప్రారంభించబడింది హోటల్ వీఎన్ఆర్ బ్రాండ్. మావత సూట్ రూమ్స్ మరియు ఏసీ రూమ్స్ కలవు. మా ప్రత్యేకతలు వైఫై మరియు లిఫ్ట్ సౌకర్యం, పార్కింగ్ ఫెసిలిటీ కలవు. బుకింగ్ కొరకు సంప్రదించండి హోటల్ వీఎన్ఆర్ బ్రాండ్, కాలేజ్ రోడ్, మార్కాపురం. సెల్ నంబర్ 7901000075. నమస్తే, ఉదయ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో జరిగిన జెండ హత్యల నేపథ్యంలో గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న దర్శి డీఎస్పీ నారాయణ స్వామిరెడ్డి. ఉద్యోగుల సమస్యలను సీఎం జగన్ విస్మరించారన్న జేఏసీ చైర్మన్ శ్రీనివాస్ శాస్త్రి, నిరసన వ్యక్తం చేసిన ప్రభుత్వ ఉద్యోగులు. అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా, టార్గెట్ల పేరిట ఉద్యోగులను వేధిస్తున్న ఉన్నతాధికారులు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వికలాంగుల వారోత్సవాలు. వికలాంగులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్న గుమ్మా రాజయ్య. ప్రకాశం జిల్లాలో ఇటీవల జరిగిన జంట హత్యల నేపథ్యంలో ముమ్మరంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ఆదేశాల మేరకు గ్రామాల్లో ఉన్న గ్రామరక్షక దళాలకు దర్శి డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డిలు పలు సూచనలు చేశారు. అర్ధరాత్రి పలు ప్రాంతాల్లో టైలర్స్ కాలనీ, తహసీల్దార్ కార్యాలయం, పెద్ద బస్టాండ్ సెంటర్లను సందర్శించారు. ఇంటింటికి వెళ్లి ధైర్యం చెప్పారు. సందర్భంగా దర్శి డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి మాట్లాడుతూ, ఎవరైనా అపరిచిత వ్యక్తులు సంచరిస్తున్నట్లు తారసపడినా సమాచారం పోలీసులకు తెలియజేయాలని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ శ్రీహరి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను గాలి వదిలేశారని జేఏసీ చైర్మన్ శ్రీనివాస్ శాస్త్రి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం నందు ఏపీ మరియు అమరావతి జేఏసీ పిలుపు మేరకు జేఏసీ ఉద్యోగ సంఘ నాయకులు నిరసన తెలియజేశారు. సందర్భంగా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస శాస్త్రి మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తూ ప్రభుత్వం అందించే సూచనలు పాటిస్తూ నిత్యం ప్రజల్లో ఉంటున్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలకు న్యాయం చేయకుండా కాలయాపన చేస్తున్నారని, ఇచ్చిన హామీని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగస్తులకు రావాల్సిన డిఏలు, పీఆర్సీ అమలు, సిపిఎస్ రద్దు తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో రైత సంఘం నాయకుడు గాలి వెంకట్రామిరెడ్డి, సిఐటియు నాయకుడు రఫీ, ఏఐటియుసి నాయకులు నాజరయ్య, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉద్యోగస్తులు పాల్గొన్నారు. ఉద్యోగులు ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి వెల్ఫేర్ యాక్టివిటీని కూడా తూచా తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకి ప్రభుత్వం చేసినటువంటి అంశాలని తెలియజెప్పి ప్రభుత్వానికి మంచి పేరును తీసుకొస్తూ ఉండేటువంటి ఉద్యోగుల గోడు పట్టించుకొని ప్రభుత్వాన్ని నిరసిస్తున్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు 55% ఫిట్ పెట్టనిచ్చి మొత్తం వెంటనే ఉద్యోగ సంఘాలను పిలిచి చర్చలు చేసి మరి పీఆర్సీ సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇతర అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి, అలాగే అనవసరంగా పెట్టినటువంటి యాప్లు ఏవైతే ఉన్నాయి ఉపాధ్యాయులకు కానీ ఇటు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ, ఈ యాప్లన్నీ తీసేసి అవసరమైన ముఖ్యమైన 5-6 యాప్లను పెట్టి ఉద్యోగులకు వెసులుబాటు ఇవ్వాలి. అనవసరమైన యాప్ల వల్ల ఇటు ఉపాధ్యాయులు నష్టపోతున్నారు, ఇటు మెడికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రజలకు సర్వీస్ చేయకుండా యాప్లు తొలగిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది కూడా ప్రభుత్వం గుర్తెరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుకుంటూ, అలాగే మా రిటైర్డ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వెయిటేజెస్ మరి 65 ఏళ్ళకు ఒక వెయిటేజర్ కాము 70 ఏళ్ళు కాకుండా ఆ వెయిటేజెస్ కూడా ఇవ్వాలని, అలాగే పెండింగ్ ఉన్నటువంటి డిఏలు మొత్తం రిలీజ్ చేసి మరి కొత్త పీఆర్సీ ఇవ్వాలని చెప్పి, అలా ఇవ్వని పక్షంలో ఉద్యోగ సంఘాలు కానీ ఉద్యోగస్తులు కామన్ గ్రాస్ రూట్ లెవెల్లో ఇది మార్కాపురం ప్రాంతం, ఈ ప్రాంతంలో ఈ డివిజన్ ప్రాంతంలో ఉద్యోగులందరూ సిద్ధంగా ఉన్నారు ఎలాంటి ఉద్యోగం చేయడానికైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి ఉద్యోగుల యొక్క డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి తెలియజేస్తున్నాం. సమాజంలో వికలాంగులు అనేక అవమానాలకు గురవుతున్నారని నియోజకవర్గ వికలాంగుల అధ్యక్షులు గుమ్మా రాజయ్య అన్నారు. ఎర్రగొండపాలెం వినుకొండ రోడ్లోని వికలాంగుల కార్యాలయ ఆవరణంలో నియోజకవర్గ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వికలాంగుల వారోత్సవాల్లో భాగంగా వికలాంగుల దినోత్సవ సభ నిర్వహించారు. సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ, పాలక పార్టీ
వికలాంగుల సంక్షేమం అంటూ గొప్పలు పోవడం తప్ప అమలు శూన్యమని మండిపడ్డారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వికలాంగుల సంక్షేమం విస్మరిస్తున్నారని, వికలాంగులైన మాకే నామం పెట్టే పాలకులు ప్రజల సంక్షేమం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఏ రకంగా ఆలోచిస్తారని విమర్శించారు. కార్యక్రమంలో సిపిఐ తరపున కొరప్రోలు గురువయ్య, కాంగ్రెస్ తరపున మెడబలిమి వెంకటేశ్వరరావు, బహుజన ఐక్య వేదిక తరపున తూమాటి అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ 3000 పెంపుదవుతో ఆత్మగౌరవాన్ని సంపాదించుకున్నాం. ఈరోజు ఈ పెన్షన్ మీద ఆధారపడి వికలాంగుల్ని వారి తల్లిదండ్రులు కూడా పోషిస్తున్నారు. అదే పెన్షన్ కానీ లేకుంటే వాళ్ళు కూడా వికలాంగులను సరిగ్గా పట్టించుకునే వాళ్ళు కాదు. ఈరోజు మనము పెన్షన్ పెంపుదవుతో ఆత్మగౌరవాన్ని సంపాదించుకున్నాం. అలాగే మనం మన యొక్క వికలాంగుల సమస్యలకు పరిష్కారము, శాశ్వత పరిష్కారము రాజ్యాధికారం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వికలాంగులు రాజ్యాధికారం దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు నేను తెలియజేస్తూ. మార్కాపురం మండలం చింతకుంట రైతు భరోసా కేంద్రం నందు మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి మార్కాపురం వ్యవసాయ సబ్ డివిజన్ సహాయ సంచాలకులు సిహెచ్ రమాదేవి పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుత పొలంలో ఉన్న పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆమె తెలిపారు. ప్రతి రైతు భరోసా కేంద్రం పరిధిలో ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. దీని పూర్తి ఖరీదు 15 లక్షలు కాగా రైతులు 50% 40% సబ్సిడీ ద్వారా పొందవచ్చని, కేవలం 10% చెల్లించినట్లయితే రైతులకు కావాల్సిన ఆధునిక యంత్రాలను సరఫరా చేస్తున్నట్లు తెలియజేశారు. గత నెలలో కురిసిన వర్షాలకు పత్తి పంట ఆరోగ్యంగా ఉందని, అయితే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మళ్లీ ఎకరాకి 3 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రైతులు ప్రతి పంటకి బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ సలహా మండలి సభ్యులు, వ్యవసాయ అధికారి లక్ష్మీనారాయణ, వ్యవసాయ విస్తరణ అధికారి సంపత్ కుమార్, గ్రామ వ్యవసాయ సహాయకులు వెంకటేశ్వర రెడ్డి, రాధ మరియు రైతులు పాల్గొన్నారు. పొదిల్లో అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులపై చేసిన వేధింపులకు నిరసనగా పోస్ట్ ఆఫీస్ బయట ధర్నాకు దిగారు. సిబ్బంది తమను తోటి ఉద్యోగస్తులే వేధింపులకు గురి చేస్తున్నారని, ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని తపాలా సిబ్బంది తెలిపారు. టార్గెట్ల పేరుతో వేధించుటకు, టీఆర్సీఏ రివిజన్ కోసం కుటుంబ సభ్యుల అకౌంట్ విషయంలో తప్పుడు అకౌంట్ను డిపార్ట్మెంట్ మోసం చేయడం పరిశీలించాలని అధికారులను కోరడమైందని తెలియజేశారు. ఒకరి పేరుతో ఎక్కువ అకౌంట్లు ఏర్పాటు చేయడం దారుణమని అన్నారు. ప్రకాశం జిల్లా దొనకొండ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బదిలీపై వచ్చిన ఈ అంకమ్మరావును మండల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మండల కన్వీనర్ కృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, కొందరు కార్యకర్తలు బదిలీపై వచ్చిన ఎస్ఐని కలిసి శాలువా కప్పి పూలమాలతో సత్కరించారు. గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని, అదేవిధంగా చట్టానికి విరుద్ధంగా ఏ కార్యక్రమాలైనా తలపెడితే చట్టపరంగా చర్యలు తప్పవంటూ వారితో మాట్లాడడం జరిగింది. శాంతి పరిరక్షణలో భాగంగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే మండలంలోని పనిచేస్తానని ఆయన తెలియజేశారు. మీ అందరికి కూడా 24 అవర్స్ అందుబాటులో ఉంటాం. ఎవరైనా ఎప్పుడైనా ఎటువంటి సంఘ విద్రోహకుల శక్తుల గురించి సమాచారాన్ని ఎప్పుడైనా ఇవ్వచ్చు. అలాగే శాంతి భద్రతలను కాపాడుతూ మీ అందరికీ 24 గంటలు అందుబాటులో ఉంటాము. ప్రస్తుతం మనకి లోకదాలత జరుగుతూ ఉంది. ఏదైనా చిన్న చిన్న కేసులుండి మీరు పరిష్కారం చేసుకున్నట్లయితే, లేదా పరిష్కారం కోసం మా దగ్గరకు వచ్చినట్లయితే తగిన విధంగా పరిష్కరించి మీ కేసులను కూడా లోకదాలతలో తీసివేయించడం జరుగుతుంది. అనుమానితులు మీ దగ్గర సంచరిస్తూ ఉంటే వారి యొక్క సమాచారాన్ని వెంటనే మాకు తెలియజేయండి. మళ్ళీ ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ బాగా వ్యాప్తి చెందుతుందని చెప్పేసి సమాచారం ఉన్నందువలన ప్రజలందరూ కూడా బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం చేయాల్సిందిగా కోరుతున్నాను. సిటీ కేబుల్ వారి సిటీ బ్రాడ్ బ్యాండ్ ఇప్పుడు మన మార్కాపురంలో అన్లిమిటెడ్ డేటాతో సిటీ కేబుల్ బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ మన మార్కాపురం పట్టణంలో నూతనంగా ప్రారంభించామని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సిటీ కేబుల్ బ్రాడ్ బ్యాండ్ అందిస్తున్న ఆఫర్స్: 30 MBPS స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 471 రూపాయలు మాత్రమే, 50 MBPS స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 589 రూపాయలు మాత్రమే, 100 MBPS స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 825 రూపాయలు మాత్రమే, 200 MBPS స్పీడ్ అన్లిమిటెడ్ డేటా
కేవలం 1061 రూపాయలు మాత్రమే. 300 Mbps స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 1179 రూపాయలు మాత్రమే. ఈ సదవకాశం ప్రస్తుతం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. సిటీ కేబుల్ బ్రాడ్బ్యాండ్ రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వార్తలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా కుమరోల్లో సీఎం కప్ క్రీడలను మండల అభివృద్ధి అధికారి చల్లా శ్రీనివాస్ కుమార్ పీఈటీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయగా కుమరోల్ ఎంపీపీ కామూరి అమూల్య జడ్పీటీసీ సారే వెంకటనాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ పోటీల్లో విద్యార్థులు పరుగు పందెం, ఖోఖో, కబడ్డీ, షటిల్ ఆటల్లో పాల్గొనగా అబ్బాయిలు పరుగు పందెం, లాంగ్ జంప్, హై జంపులతో అన్ని రకాల పోటీల్లో పాల్గొన్నారు. సందర్భంగా అధికారులు షార్ట్ పుట్, వాలీబాల్, రన్నింగ్ పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. సందర్భంగా ఎంపీపీ కామూరి అమూల్య మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు పేరు ప్రఖ్యాతలు వస్తాయని, తల్లిదండ్రులు, విద్యార్థిని, విద్యార్థులు, యువత క్రీడల పట్ల చిన్నచూపు లేకుండా ప్రతి ఒక్క క్రీడను కూడా పాల్గొని తమ ప్రతిభను చాటి దేశానికి పేరు ప్రఖ్యాతలు తేవాలని కోరారు. కార్యక్రమంలో ఈఓఆర్డీ జవహర్లాల్ నెహ్రూ, ఎంపీటీసీ కామూరి శ్రీనివాస్ రెడ్డి, రాజుపాలెం సర్పంచ్ హాటల్ పీరా తదితరులు పాల్గొన్నారు. పిల్లలకి చదువుతో పాటు వాళ్లకు మా ఆర్థికంగా మనోబలం, ఆర్థిక పరపుష్టి, ముందు మెయిన్ బాడీ ఫిజికల్గా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఎందుకంటే ఈరోజు చదువుతోనే కాదు, చదువు లేకుండా క్రీడల్లో కూడా మనకి మార్కుల పర్సంటేజ్, అదేవిధంగా క్రీడల ద్వారా కూడా ఎంతోమంది క్రీడాకారులు ఈరోజు డబ్బు సంపాదిస్తున్నారు. పిల్లలకి ఒక దేనితైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళ నైపుణ్యం గుర్తించడానికి ఈరోజు మండల స్థాయి నుంచి విద్యార్థులు కాకుండా ఇంకా ఇంటర్మీడియట్ మండల స్థాయిలో స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళ నుంచి ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి నంద్యాల దగ్గర నుంచి స్పోర్ట్స్ అథారిటీ మన అన్న సిద్ధార్థ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని నియమించడం మన రాష్ట్ర ముఖ్యమంత్రి జరిగారు. అదేవిధంగా వారి ద్వారా మన రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థులే కాకుండా అవుట్ స్టోరింగ్ పిల్లలు కూడా క్రీడల్లో ఎంతో నైపుణ్యం చూపిస్తున్నారు. సేవా దృక్పథంతో ముందుకు దూసుకెళ్తున్న రెడ్డి సంక్షేమ సేవా సంఘం పట్టణ కార్యదర్శి బట్టగిరి శివారెడ్డి జన్మదిన వేడుకలను స్ఫూర్తి వెల్ఫేర్ పాఠశాల నందు ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకలను అట్టహాసంగా జరుపుకునే నేటి కాలంలో ప్రకాశం జిల్లా మార్కాపురం స్ఫూర్తి వెల్ఫేర్ వికలాంగుల పాఠశాల నందు రెడ్డి సంక్షేమ సేవా సంఘం పట్టణ కార్యదర్శి బట్టగిరి శివారెడ్డి జన్మదిన వేడుకలను ఆ సంఘ సభ్యులతో కలిసి స్ఫూర్తి వెల్ఫేర్ పాఠశాల విద్యార్థులు నడుమ కేక్ కట్ చేసి అన్న వితరణ చేశారు. సందర్భంగా రెడ్డి సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు గుంటక సుబ్బారెడ్డి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న మా సంఘం సభ్యులు ఇలాంటి కార్యక్రమాలు ముందు కాలంలో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. అనంతరం పాఠశాల సిబ్బంది, విద్యార్థులు బట్టగిరి శివారెడ్డి దంపతులకు పెళ్లి రోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలిపారు. జన్మదిన వేడుకల్లో రెడ్డి సంక్షేమ సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. రెడ్డి సంక్షేమ సేవా సంఘం మార్కాపురం వారి ఆధ్వర్యంలో రెడ్డి సంఘం సభ్యుడైనటువంటి శివరామరెడ్డి వారి ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు మా రెడ్డి సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా స్ఫూర్తి వెల్ఫేర్ సొసైటీ వికలాంగుల స్కూల్ నందు అన్నదాన కార్యక్రమం మరియు నిత్యావసర సరుకుల భాగంగా బరుగులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇలాగే మన రెడ్డి సంఘం సభ్యుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇలానే చేస్తే బాగుంటుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయము, అందరూ ఇలానే చేద్దామని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. పుల్లల్చెరువు మండలంలో అపరిచిత వ్యక్తులు సంచరిస్తుంటే సమాచారం తెలియజేయాలని ఎస్ఐ వేముల సుధాకర్ మండల ప్రజలను కోరారు. రీసెంట్గా టంగుటూరులో జరిగిన సంఘటన దృష్ట్యా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే మీ ఏరియాలో ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ ఉంటే వారి గురించిన సమాచారాన్ని మాకు తెలియజేయాలి. అలాగే ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు జిల్లా పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంది. మీకు కొత్త వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా అనిపించిన వెంటనే సదరు సమాచారాన్ని మీ లోకల్ పోలీస్ స్టేషన్కి తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ప్రకాశం జిల్లా కుమరోలు మండల పరిధిలోని రాజుపాలెం ప్రభుత్వ వైద్యశాలను రాజుపాలెం సర్పంచ్ హాటల్ పీరా ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యశాల ప్రాంగణాన్ని సందర్శించి అక్కడికి వచ్చిన గర్భిణీ మహిళలతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ రజిత భానుతో ఆరోగ్యశాలలోని విషయాల గురించి, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
కోవిడ్ వ్యాక్సిన్ పంచాయతీ పరిధిలో అందరూ వేసుకున్నారా ఇంకా ఎంతమంది వేసుకోలేదో అడిగి తెలుసుకున్నారు అనంతరం గర్భిణీ మహిళలకు నాణ్యమైన భోజనం ప్యాకెట్లు అందజేశారు కార్యక్రమంలో ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి రవణమ్మ మరియు మహిళా పోలీసులు పాల్గొన్నారు ట్రాక్టర్ను లారీ ఢీకొన్న సంఘటన పెద్దటొర్నాల మండలం చిన్నగుడిపాడు గ్రామ సమీపంలో చోటు చేసుకుంది గుంటూరు జిల్లా రెండచింతల మండలం పాల్వాయి గ్రామానికి చెందిన శివస్వాములు మరియు గ్రామ ప్రజలు సుమారుగా 80 మంది సభ్యులు బృందంగా శ్రీశైలం పాదయాత్రకు బయలుదేరారు మార్గ మధ్యంలో డోర్నాల మండలం చిన్నగుడిపాడు గ్రామం వద్ద గ్రామస్తులు వంట వస్తువులు ఉన్న ట్రాక్టర్ను అతివేగంగా వస్తున్న లారీ వెనక నుంచి బలంగా ఢీకొనడంతో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న గంగిరెడ్డి సైదమ్మ అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి గాయపడిన వారిని 108 అంబులెన్స్ ద్వారా పెద్దడొర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పెద్దడొర్నాల ఎస్ఐ వి హరిబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మార్కాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు పక్షవాతంతో మరణించిన వ్యక్తి కుటుంబానికి కుమరోలు మండల అభివృద్ధి అధికారి మరియు ఎంపీటీసీలు వైఎస్ఆర్ బీమా అందజేశారు ప్రకాశం జిల్లా కుమరోలులో నివాసం ఉంటున్న షేక్ నాయబ్ రసూల్ గత కొంతకాలంగా అనారోగ్యంతో మరణించారు అతడు వైఎస్ఆర్ బీమా సభ్యుడు అని గ్రామ వాలంటీర్ శభానా అధికారులకు తెలియజేయగా మండల అభివృద్ధి అధికారి చెల్ల శ్రీనివాస్ కుమార్ మండల విస్తరణ అధికారి జవహర్లాల్ నెహ్రూ కుమరోలు ఎంపీటీసీలు చేతుల మీదుగా నామినీ అయిన అతని భార్య రిజ్వానా బేగంకు తక్షణ ఖర్చుల కింద 10,000 రూపాయల నగదును అందజేశారు కార్యక్రమంలో వెల్ఫేర్ అసిస్టెంట్ జయరాములు మహిళా సంఘ వివోఏ సుజాత మరో వాలంటీర్ ధరణి తదితరులు పాల్గొన్నారు ఈనాటి ఉదయ వార్తలు తిరిగి ప్రసారమయ్యే ఉదయ వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం అధునాతన వసతులతో మనమార్కాపురం పట్టణంలో నూతనంగా ప్రారంభించబడింది హోటల్ వీఎన్ఆర్ బ్రాంచ్ మా వద్ద సూట్ రూమ్స్ మరియు ఏసీ రూమ్స్ కలవు మా ప్రత్యేకతలు వైఫై మరియు లిఫ్ట్ సౌకర్యం పార్కింగ్ ఫెసిలిటీ కలవు బుకింగ్ కొరకు సంప్రదించండి హోటల్ వీఎన్ఆర్ బ్రాంచ్ కాలేజ్ రోడ్ మార్కాపురం సెల్ నంబర్ 7901000075